అమ్మా అనుకున్నది ఒకటి ఖుషి అయినది ఒకటి ఖుషి ఖుషి నహీ మై హూ లవ నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎరుకున్నామో తెలుసా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు హా నేను మాత్రం అనుకున్నా విది బక్రించింది కుడి ఎడమైంది సిరిగి సమోసా అంకుల్ అంకుల్ 2 2 ఆ హౌ మచ్ హౌ మచ్ అబ్బో గంట సదువు నాకు ఉండుంటే గిట్ల ఎందుకు తప్పించుకునేవాడ్రా నీకేం తెలియదు పో కదా ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా అది కాదు మ్యాటర్ గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు ఇంత లోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని ఐటమ్ రాజనా గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు మొన్న కుశల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను గులాబ్జామైపోద్ది నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడిగాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్ వాడే వీడియో వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి రెండు కిడ్నాప్లు చేయించావు పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు ఇప్పుడు కూడా నువ్వు వాడి జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు ఇది నిజం అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరిగినంత ఆస్తి మా బావకుంది అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ మా బావకి నువ్వంటే ప్రాణం జరిగిందేదో జరిగిపోయింది ఇంక వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అమ్మాయి అమ్మో 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 ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ మీరే రోయ్ మిమ్మల్ని వదలా మిమ్మల్ని వదలరా జాలి పడితే మనం జైలుకెళ్తాం అవసరమానే బావా ప్లీజ్ బావా పాప అంకుల్ విప్పేద్దాం బావా నువ్వేంటమ్మా సొంత బావని పిలిచాడు బావా 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 అని పిలుస్తున్నావు బావాకి ఇవా అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా చెప్పమ్మ చెప్పు ఇతనే మా బావ కుశాల్ కుమార్ రెస్ట్ గెస్ట్ అన్నాడు మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటా బాబు ఒరే నిదని చెప్పండి వీడి నీ బావా అమ్మా బావే ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం సార్ యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి గా బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా మీరు ఎక్కడ తీసుకురావాలో చెప్తే మేము అక్కడ తీసుకొచ్చి అప్పగించేస్తాం పట్టిస్తే 25 లక్షలే చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాం ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి
అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించను. పోరోడు ఇక్కడే ఉన్నాడు, పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా, వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఏంటిరా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? మళ్ళడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్, ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వ, వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే, చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడి గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, లేరా, పోరా బయటికి. అది కాదంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి. అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డెంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగిన తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. లక్షలు ఖర్చు పెట్టాను కదరా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు ఈ గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది? ఎవడెవడో ఫోన్ చేసే కుర్రాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళెవరో తెలుసుకుని పని చూడు.